లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు చందు స్క్వేర్ అంటే ఏంటి ఇద్దరికి? అంటే నా పేరు చందన, తెలుసా? చాందిని, చాందిని పాట ఉంది కదా, చాందిని పాట. ఎవరైనా అంటుంటారా పాట? ఎవరైనా ఓకే, ఏమనిపిస్తుంటది వాళ్ళు అలా పాట పాడినప్పుడు? చందన స్టార్టింగ్ చాందిని చందు కాబట్టి చందు స్క్వేర్ అని పెట్టి తన ఫ్రెండ్స్ అమ్మాయిని చందు అంటారు, నా నిక్ నేమ్ చందు. ఓకే, ఇంకా చందు స్క్వేర్ ఉంటుందని చందు స్క్వేర్ టాక్. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా చందు అని మిమ్మల్ని పిలిచినప్పుడు తను పలకడం, తన తను పిలిచినప్పుడు నువ్వు పలకడం అట్లా ఉన్నా? ఇంట్లో ఎవరు పిలిచారు అట్లా? ఓకే, నేను చందు, బిందు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పాపని చందు అంటారు. బిందు అని ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ నాన్న వాళ్ళు అలా పిలిచేవారు అనమాట బిందు అనేసి. ఓకే, నార్మల్ ఇలా ఆఫీషియల్ గా వచ్చి సర్టిఫికేట్స్ చాందీ అని పెట్టారు. ఓకే, ఇక్కడ ఎక్కడైనా ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు ఏదో ఒకటి, ఏంటి ఇద్దరు కలిపి ఎలా స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే విఆర్ నాట్ డిఫరెంట్ అనమాట, అన్ని కలిసి చేస్తాము, లైక్ టిపికల్ సిస్టర్స్ లాగా ఏమి ఉండము, బాగా హెల్ప్ చేసుకోవటం అన్ని విషయాల్లో. బంక్ కొట్టడం, కాలేజీలో బంక్ కొట్టడం, అవి కూడా ఇద్దరు కలిపి కొట్టేవారా? అంటే కాలేజ్ బంక్ కొట్టడం తక్కువ కానీ ఆఫీస్ బంక్ కొట్టైతే. ఓకే, ఆఫీస్ బంక్ కొట్టి ఇప్పుడు బాగా చేస్తున్నాను. నేను ఇంటర్లో నేను వేరే కాలేజ్, అమ్మాయి వేరే కాలేజ్ ఉంది, సో నేను బాగా బంక్ కొట్టేది అన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు ఆఫీస్ బంక్ కొట్టి వెళ్తున్నాం. ఓకే, ఆఫీస్ బంక్ కొట్టి అంటే బ్రేక్ అని చెప్పి మీటింగ్స్ కొన్ని ఈ థాట్ ఎవరిది ఇద్దరు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని థాట్? నేనే అనుకున్నాను చేద్దాము అనేసి వీళ్ళందరికి చెప్పినాను, వీళ్ళందరూ ఓకే హెల్ప్ చేస్తామన్నారు. తర్వాత నేను ఒక ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ దీని మీద వర్క్ చేసి తర్వాత స్టార్ట్ చేసాము. 4 ఇయర్స్ ముందే అనుకున్నామండి చేద్దామని, కానీ అప్పుడు మేము సెటిల్ అవ్వలేదు. సో ఇంకా టైం తీసుకొని అంత సెటిల్ అయ్యి సెట్ అయ్యాక మళ్ళీ 3 మంత్స్ దీని మీద వర్క్ చేసి బ్యాక్ ఎండ్ ఇలా ఉంటుంది ఏంటి అని, మనకి సెట్ అవుతుందా సెట్ అవుదా చేసుకుందా తెలుసుకోరా, ఏమేమి బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఎలా ఏమేమి కంటెంట్ చేయాలి అట్లా అంతా చూసుకొని, ఒకవేళ వీడియోస్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అండ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని ప్రోస్ అండ్ కోస్ ఏంటి మొత్తం చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం ఈ ఛానల్. ఇప్పుడు ఏం ఇప్పుడు ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏమన్నా ఛానల్ స్టార్ట్ చేద్దాం నార్మల్ గా ఫోటోస్ తీసుకోవడం నార్మల్ గా ఇష్టం అన్నమాట, చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసి నేను లైక్ నార్మల్ గా ఎడిట్ చేసి స్టేటస్ పెడతా చాలా బాగా. నార్మల్ గా నాకు అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా పక్కా హెల్ప్ చేస్తాను అని చెప్పినాను. ఓకే, సపోర్ట్ అయితే చాలా ఉంటుంది నా సైడ్ నుంచి. చాలా ఉంది, ఉంటదేంటి, చాలా సపోర్ట్ ఉంది కదా ఇద్దరు కలిపి. నేను సెల్ఫీ కూడా తీసుకోను అట్లా, ఆంటీ సోషల్ పర్సన్ నేను, అసలు సెల్ఫీ కూడా తీసుకోవడం ఫోటోస్ స్మైల్ ఇవ్వడం కూడా రాలేదు. ఇప్పుడు తెగ వీడియోలు చేస్తున్నారు కదా ఫుల్ గా, తెగ స్మైల్ ఇస్తూ ఫుల్ గా అంటుంటారు డైలీ, నేను ఎలా ఉన్నాను ఎలా చేంజ్ అయిపోయింది అనేసి. ఇప్పుడు ఇంకా అలా ఉంటది, ఈఎంఐ నన్ను గైడ్ చేస్తుంది, నాకు ఎడిటింగ్ అస్సలు రాదు, ఏ సాఫ్ట్వేర్ చూస్ చేయాలో కూడా తెలియదు, ఈఎంఐ నాకు చెప్పింది ఏ సాఫ్ట్వేర్ చేయాలి ఎడిటింగ్ అంతా కూడా. సో దాన్ని మొత్తం చూసుకుని బ్యాక్ ఎండ్ అంతా కూడా కంటెంట్స్ అవి నేను ఆలోచిస్తా అంతే, ఇంకా మాట్లాడే స్క్రిప్ట్స్ అంటే ఏం రాసుకోను. యూజువల్లీ కూడా మేము అతిగా మాట్లాడతాను, అతిగా కాదు హార్ట్ఫుల్ గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు. సో అందుకు చూసే వాళ్ళందరికీ మన పక్కింటి అమ్మాయిలు మన ఇంట్లో అమ్మాయిలు అని ఫీల్ వస్తుంటది అనమాట, ఇద్దరిని చూస్తుంటే అయ్యే వేరే ఏదో యూట్యూబర్ ని చూస్తున్నాము అలా నుండదు. చాలా మంది అట్లే అంటుంటారు. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తానప్పుడు ఇంట్లో ఏమని లేదా? అంటే మనకెందుకు ఎట్లా చేయడం, అది పెళ్ళవలసిన పిల్లలు కదా, ఆడపిల్లలు కదా అట్లా అంటారు కదా. యాక్చువల్ డాడీ మమ్మీ ఇద్దరు సపోర్టివ్, డాడీ అయితే చాలా నమ్ముతారు, ఇంకా మేము ఇద్దరు చేస్తామంటే అన్ని ఆలోచన చేస్తాం నమ్ముతారు, మమ్మీ నమ్ముతారు కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు బయట వాళ్ళు చెప్పేదానికి. సో ఎవరో అన్నారంట, కానీ మమ్మీ ఎవరు అన్నారు చెప్పలేదు మాకు, పిల్లలకి ఇట్లుంటే పిల్లవదు అని చెప్పారంట. మమ్మీ చాలా టెన్షన్ పడిపోయి మా మమ్మీ వాళ్ళ చెల్లు ఉన్నారు శివా పిన్ని అనేసి, ఆ పిన్ని కాల్ చేసి ఇట్లా అన్నారు పిల్లలు పిల్లవదంట అని ఫుల్ భయపడినారు. మళ్ళీ మా పిన్ని చెప్పారు మమ్మీకి ఏం కాదక్కర్లంతా ఏముండదు అని చెప్తే, అంత మా శివా పిన్ని అనేసి ఉన్నారు. పిన్ని కొంచెం మా జనరేషన్ లాగా ఆలోచన అదే, అప్పుడు సంబంధం లేదని పెళ్ళి అవుదా అన్నారు, ఇప్పుడేమో ప్రపోజల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడేమో అని ఎట్లా అనిపిస్తుంది? అప్పటికప్పుడు డిఫరెన్స్ ఏంటండి? అంటే ప్రపోజల్స్ అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ నార్మల్ గా వస్తానే ఉన్నాయి, ఇంకా మేమే కొంచెం టైం తీసుకుంటున్నాం అంతే. బాగుంది, బాగా అనిపిస్తుంది అప్పుడు అప్పుడు నాకు తెలుసు నేను ఎంతైనా స్టార్టింగ్ కాబట్టి అంత ఎక్కువ నమ్మకం ఉండదు, అందరూ ఇంకా వద్దొద్దు అని చెప్పేవాళ్ళే, కానీ ఇప్పుడు అందరూ మంచిగా మా ఆడతారు, డాడీని అడుగుతూ ఉంటారు ఎంత వస్తారు డబ్బులు, బాగుంది మీ పిల్లలది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు అందరూ కొంచెం పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఓకే, వీడియోలు చేయడం ఓకే,
ఇప్పుడు అమ్మాయిలు రెగ్యులర్గా డైలీ లైఫ్ని సో అలా వీడియోలు చేయడం ఇలా వద్దు అని ఎవరైనా ఏమైనా అన్నారా అంటే అంటే మా దగ్గర చనలేదు కంపల్సరీ మమ్మీ దగ్గర అన్నారు. ఓకే, మమ్మీ వాళ్ళు కూడా అంటే ఇందాక పెళ్ళి అవుదా అన్నప్పుడు సరే నవ్వుతూ అన్నారు వాళ్ళు. సో ఇలా ఎందుకు ఇలాగని అన్నప్పుడు ఏమైనా సీరియస్ అయ్యరా వద్దు మనకి ఇవన్నీ ఎందుకు రా వద్దు అని అన్నారా? అదే మా మమ్మీ ఎప్పుడు చెప్పింది, ఆ మమ్మీ ఆ స్ట్రగుల్ అంతా ఫేస్ చేసి కమౌట్ అయ్యి వచ్చాక మళ్ళీ మాకు చెప్పింది అన్నారు నేను ఇలా సఫర్ అయినాను అనేసి. అండ్ మన పాయింట్ ఆఫ్ టైం లో మమ్మీ కూడా అనిపించింది వద్దు ఇట్లంతా మనం మన లైఫ్ గురించి చెప్పడము అండ్ మొత్తం మా లైఫ్ స్టైల్ అంతా ఉంటుంది మేము జాబ్ చేస్తాము అంతా అంతా ఉంటది అండ్ మేము బాయ్ దగ్గర ఉంటాము అండ్ ఒకటే ఉంటాం కాబట్టి కొంచెం రిస్క్ కూడా ఉంటది కదా మమ్మీ చాలా భయపడతారు. అంటే ప్రెసెంట్ సైబర్ క్రైమ్స్ అవి బాగా ఎక్కువ ఉంటాయి కదా సో ఎట్లా ఫేస్ చేస్తారు అంటే మన రెగ్యులర్ గా డైలీ లైఫ్ స్టైల్ ని అట్లా అందరికి చూపించడం ఎందుకు అని కొంతమంది అంటుంటారు కదా. అట్లా ఎప్పుడైనా ఫేస్ చేస్తారు ఎవరన్నా ఫేస్ చేస్తారా మీరు? అంటే మేము బయట వెళ్ళినప్పుడు మమ్మల్ని నోటీస్ చేస్తారు కదా అది హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మేమిద్దరు యూట్యూబ్ ముందు చాలా హ్యాపీగా తిరిగేవాళ్ళం ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు ఎట్లంటే అట్లా అంటే షాపింగ్ ముట్టుకుంటే వాళ్ళు కాదు కదా మా ఇష్టం వచ్చి తిరిగే వాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం కరెక్ట్గా వెళ్ళాలి బయట ఉండాలి కొంచెం కాన్షియస్ గా ఉంటుంది అందరూ చూస్తారు అన్నట్టు కాన్షియస్ చాలా ఆ డిఫరెన్స్ అయితే వచ్చింది లైఫ్ స్టైల్. ఏమనిపిస్తుంది రండి సెల్ఫీస్ తాను అడుగుతుంటారు వాళ్ళు మీరు అంటే చాలా మంచిగా మాట్లాడతారు సో కాబట్టి మేమిద్దరు కొంచెం జాగ్రత్తగా ఏమన్నా ఆలోచించినా ఏమైతే అరుచుకుంటా ఉంటే కూడా అరుచుకోకూడదు. నార్మల్ మన టాకింగ్ ఏదైనా కొంచెం గట్టిగా వచ్చినా కూడా వాయిస్ ఇట్ రావే అని గట్టిగా వచ్చి అక్క మిల్లి మాట్లాడక్క ఎవరైనా వింటారు అట్లా అలా కొంచెం కంట్రోల్ చేసుకుంటా అట్లా కాన్షియస్ అయింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మా 100% లైఫ్ అయితే యూట్యూబ్ లో లేదు సో కొంచెం సేఫ్ గానే ఉన్నాం. కొంచెం సేఫ్ గానే ఉన్నారు. ఓకే, ఫాదర్ ఏం జాబ్ చేస్తుంటారు? ఫాదర్ ఫార్మర్. ఫాదర్ ఫార్మర్. ఇంకా బ్రదర్ ఒకళ్ళు ఉన్నట్టు మరి. ఓకే, తను ఏం జాబ్ చేస్తుంటారు? తను జాబ్ చేస్తారు బెంగళూరులో. ఓకే, ఇప్పుడు తన సపోర్ట్ తీసుకోవట్లేదు మీరు? మరి తను ఫ్రెషర్ గా జాయిన్ అయినాడు సో ఎక్కువ ఇంటికి రాడు వచ్చినప్పుడు కెమెరా మ్యాన్ లా వాడేసుకుంటాము. తన నేమ్ ఏంటి? తన వంశీ ప్రసాద్. వంశీ ప్రసాద్ అంటే ఇప్పుడు చందు స్క్వేర్ వంశీ అని పెడతారా లేకపోతే వాడేస్తే కంటెంట్ వేరే అయిపోతుంది మేమిద్దరే ఉంటాము అంటే మేమిద్దరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అన్న అందుకనేసి కొంచెం గ్యాప్ ఉంటది మాకు అడ్జస్ట్ చేసుకోవడానికైనా ఆఫీస్ లో వాడు ఫ్రెషర్ సో వాడికి అసలు కుదరట్లే ఇంటికి రావడానికి వచ్చినప్పుడు అట్లా అట్లా కనిపిస్తా ఉంటాడు అంతే. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గాని తరుగే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.